Praise the Lord, reputed Professor Kaila.Daniel. Yesu Prabhu ki amma nanalu unnara. Aithe vaallu evaro anedi Radha Manohar Das yokka prashna. Ee video ni monna nenu chesa kani adi delete ayipoyindi aa kaaranam cheta. మళ్ళా తిరిగి ఇప్పుడు చేయటం అనేది జరుగుతుంది. యేసు ప్రభుకి అమ్మ నాన్నలు ఎవరు అనేది వారి యొక్క ప్రశ్న. అయితే భగవంతునికి పుట్టుక, మరణం, కులం, గోత్రం మొదలైనవి ఉంటాయా అనే దానికి కూడా మనం ఆన్సర్ ఇచ్చుకుంటాం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే దేవుడైన సృష్టికర్తకు ఇవేవీ ఉండవు. పుట్టుక ఉండదు, మరణం ఉండదు, కులం ఉండదు, గోత్రం ఉండదు, ఇవేమీ ఉండవు. అయితే పుట్టిన వాళ్ళు పలానా గోత్రానికి సంబంధించిన వారు, అంటే భగవంతులుగా పిలువబడ్డవారు. ఆయన భౌతిక శరీరం ఉంది, ఆయన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు అంటారు కదా, అదంతా భూత కల్పన. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు శరీరము ఉండదు, మానవ శరీరము, ఈ భౌతికమైన శరీరము ఉండదు అని మనం తెలుసుకోవాలి. దేవుడికి పుట్టుక ఉండదు, మరణం ఉండదు, కోత్రం ఉండదు, కులం ఉండదు, ఏవీ ఉండవు అన్నమాట. అయితే ఒకే ఒకసారి మానవ జన్మ జరిగింది, అది కూడా లోక కళ్యాణం నిమిత్తం. కళ్యాణం అంటే పెళ్ళి అనుకుంటున్నారు మీరు, పెండ్లి కాదు. కళ్యాణం అంటే విమోచన అని అర్థం, ఆధ్యాత్మిక అర్థం విమోచన అర్థం. అంటే లోకమంతటిని విమోచించడానికి ఒక్కసారి మాత్రమే దేవుడు మానవ శరీరంతో ఈ భూమి మీద మానవుడిగా జన్మించి మన మధ్య నివసించాడు. అయితే ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధుడైన దేవుడైన. అయితే ఈ పురాణ గ్రంథాలు చదివితే, మనం భగవద్గీత చదివితే సంభవామి యుగే యుగే అని ఉంటుంది. సంభవామి యుగే యుగే అన్నది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం అన్నమాట. ప్రతి యుగంలో కూడా అవతరించడం అనేది పచ్చి అబద్ధం. అయితే ఇప్పుడు బైబిల్ సారాంశంలోకి వస్తున్నాం. యేసు దేవునిగా ఈ లోకానికి రాలేదు, యేసు ప్రభు దేవుడిగా రాలేదు, దైవ కుమారుడిగా వచ్చాడు. దేవుడు మానవుడిగా భూమి మీద జన్మించకూడదు, అందుకే అంటే భూమి మీద మానవుడిగా జన్మించిన వాడిని దేవుడు అని పిలవకూడదు. దైవ అందుకే ఆయన దైవ కుమారుడిగా పిలువబడ్డాడు, దైవ కుమారుడిగానే వచ్చాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా చెల్లెళ్ళు అనే ఒకనొక సందర్భంలో యేసు ప్రభువారు తన తల్లి అయిన మరియను, తమ్ముళ్లను, చెల్లెళ్ళను చూసి మాట్లాడాడు. అంటే భూమి మీద ఏ విధమైన బంధుత్వము ఆయనకు ఉండదు. అంటే బంధువులు ఉన్నారు, ఆయన మానవుడిగా జన్మించినందువల్ల తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కులాలు, గోత్రాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన భూమికి సంబంధించిన వ్యక్తి కాదు. అందుచేత ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా చెల్లెళ్ళు అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ దేశమంతా సంచరించి సువార్తను ప్రకటించి తిరిగి మరల ఆయన కపెర్నహోముకి వచ్చారు. గలిలయలోని కపెర్నహోముకి వస్తే వచ్చాడన్న విషయాన్ని వారు విన్నారు. వాళ్ళ అమ్మగారికి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి యేసు ప్రభు ఈ కపెర్నహోముకి వచ్చారు అని తెలియగానే వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు తల్లి, అలాగే నలుగురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఆయన చూడాలన్న తపనతో కపెర్నహోముకి వెళ్ళారు. వాళ్ళు కపెర్నహోముకి వెళ్తే ఎక్కడున్నారు ఏంటి అని ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. అయితే ఒక అతను వచ్చి యేసు ప్రభుతో చెప్తాడు, అయ్యా నీ తల్లి, నీ తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళు వీళ్ళందరూ నిన్ను చూడటానికి వచ్చారయ్యా అని అంటే యేసు ప్రభు అంటాడు, ఎవరిన తల్లి, ఎవరిన తమ్ముళ్ళు, ఎవరిన చెల్లెళ్ళు అని అంటాడు. అంటే భూమి మీద ఉన్నవారితో ఆయన బంధము పెనవేసుకొని పోలేదు అనేది మనకు అర్థమవుతుంది. అలా అంటూనే
యేసు ప్రభు ఏమంటున్నారంటే, అంటూ ఆయన ఏమంటున్నారంటే, దేవుని మాటలు వింటూ వాటి ప్రకారము చేయువారే నా తల్లియు నా సహోదరులను నా చెల్లెళ్ళును అని అన్నారు. ఎవరైతే దేవుని మాటలు వింటారో వాటి ప్రకారంగా జీవిస్తారో వారే నా తల్లి నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అని మార్కు సువార్త 3:31-35 చదివితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. మరి ఒక సందర్భంలో యేసు ప్రభువారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. ఒక ఆమె వచ్చి అంటుంది, అయ్యా నిన్ను కనిన గర్భమును నీవు కూర్చిన స్తన్యములను ధన్యములు అంది. ధన్యమైనవి అని పలికినప్పుడు ఆయన అంటాడు యేసు ప్రభువారు, అమ్మా అవును కానీ నా మాటలు విని అంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం జీవించేవారు మరీ ధన్యులు అని యేసు ప్రభు వారు పలికారు. ఈ మాట రిఫరెన్స్ అన్నమాట లూకా సువార్త 11:27-28 వ్రాయబడి ఉంది. అది వీటి ఈ మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, యేసు ప్రభు వారు భూ సంబంధమైన వ్యక్తి కాదు అన్నది మనకు అర్థమవుతుంది. అని భూ సంబంధమైన వ్యక్తి అయితే నా అమ్మ నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అని చెప్పేసి వాళ్ళతో అంట పెట్టుకొని వాళ్ళతో ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయి వచ్చే వారం వస్తాను, లేదు సోమవారం వస్తాను, బుధవారం వస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటాడు. కానీ యేసు ప్రభు వారు భూ సంబంధమైన మనిషి కాదు అని మనం అర్థమవ్వాలి, అర్థం చేసుకోవాలి. కనీసం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే ఈ మాటల్లోని యేసు ప్రభు పలికిన ఈ మాటల్లోని భావార్థం గ్రహించగలడు. ఎవడైనా సరే యేసు ప్రభు మాటలో భావార్థాన్ని గ్రహిస్తాడు. మానవ రీత్యా యేసు ప్రభు అయిన తల్లి ఉంది కదండి మరియం, ఆమె తల్లిగా పిలవబడింది. తండ్రిగా యోసెఫ్ గారు వడ్రం పనిచేస్తారు కదా, ఆ యోసెఫ్ గారు తండ్రిగా పిలువబడ్డాడు. కానీ యేసు ప్రభు వారు స్వర్గములో నుండి వచ్చిన వాడు, స్వర్గం నుండి పంపబడిన మెస్సయ మానవ రూపము దాల్చటానికి ఒక పవిత్రమైన కన్యకను అంటే మరియను పరిశుద్ధాత్ముడు ఎన్నిక చేశాడు. ఈ పరిశుద్ధాత్ముడను రువారుహ్ అంటారు హెబ్రీ భాషలో, రువారుహ్ అంటారు. దాన్ని గ్రీక్ భాషలో పారాక్లీత్ అంటారన్నమాట. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దైవత్రిత్వంలోని 3వ వ్యక్తిగా పిలువబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఈ విశ్వమంతటిని ఏ విధంగా కలుగు చేశాడో అదే విధముగా రువారుహ్ లేక పారాక్లీత్ మరియమును తాకగానే ఆమె గర్భవతి అయి దైవ కుమారుణ్ణి కన్నది. అది అంటే అంజనాకి అంటే వాయుదేవుడు చేసినట్లు కాదు, ఇది ఆత్మ సంబంధమైన విషయాలు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఎలాగైనా సరే ఆయన జన్మించగలడు. ఒక మానవుని పుట్టించాలంటే ఏ విధంగా పుట్టించగలడు. మట్టిలో నుండి మానవుని చేసిన వాడికి ఒక స్త్రీ గర్భంలో నుంచి ఒక వ్యక్తిని లేక ఆయన కుమారుణ్ణి లేక ఆయనే రాలేడా అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే పరక్లిత్ మరియంను తాకాడో వెంటనే ఆమె గర్భవతి నవమాసాలు నిండిన తర్వాత దైవ కుమారుణ్ణి కన్నది. యేసుకి కుమారత్వం అంటే హ్యూయోస్, దాని గ్రీక్ భాషలో మోనోగేనెస్ అంటారన్నమాట. ఈ మోనోగేనెస్ అంటే కుమారత్వము అనే ఈ టైటిల్ యేసు మానవునిగా జన్మించక పూర్వము నుండే ఉన్నదని బైబుల్ వేదాంత పండితుడు లాటిన్ పండితుడైన టెర్టూలియన్ తెలియజేశారు. త్రిత్వ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించింది ఈ టెర్టూలియన్ పండితుడే. ఇతడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను ఈ ముగ్గురు వ్యక్తులు ఒక్కటై ఉన్నారు అనే యఖాద్ అనబడే సెమినర్ జనరల్గా
సిమిలర్ జెండర్గా ఏకత్వ పదమైన యఖాద్ అని చెప్పబడింది. ఏకవచనంలో అంటే ఏకత్వంలో స్త్రీలింగం ఏకత్వం, స్త్రీలింగ ఏకత్వం అంటే స్త్రీలింగ ఏకవచనం అన్నమాట. ఇది బహుళత్వాన్ని కలిగి ఉన్న చేప జనకండి వంటిది. చేప జనకండిలో ఏ విధంగా అయితే లక్షల కొద్ది గుడ్లు ఉంటాయో అదేవిధంగా దేవుడు అని పిలువబడేవాడు యఖాద్ అంటే ఒక్కడు ఒంటరి వాడు అని అర్థం కాదు, కానీ వన్ యూనిట్ అని అర్థం అన్నమాట. వన్ యూనిట్ అంటే దీనిని అద్వితీయం అని పిలుస్తారు. బైబిల్ ఏమంటుందంటే అద్వితీయం, వన్ యూనిట్ అంటే అద్వితీయం. ఈ అద్వితీయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అను ముగ్గురు దైవిక వ్యక్తులు ఉన్నారు. వీరుగాక మరే ఇతరత్ర ఏ విధమైన ఆత్మ గాని ఏ వ్యక్తి గాని ఇందులో లేరు. ఎవరిని కూడా బలవంతాన ఈ త్రిత్వంలో దూర్చాలన్నది అసాధ్యము అంటే సాధ్యపడదు. త్రిత్వంలో ఈ ముగ్గురే ఉన్నారు, ఇంకా నాలుగో వ్యక్తిని దోర్చడం అనేది అది జరగని పని అన్నమాట. అది జరగనే జరగదు. ఎందుకు జరగదంటే దైవ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే హగియోస్ అంటే పరిశుద్ధత, హోలీ లాటిన్లో హోలీ అంటాడు, ఇంగ్లీష్లో నాట్ కామన్ అంటాడు, పరిశుద్ధత హగియోస్. ఇది త్రిమూర్తులు అంటారు కదా, త్రైతాత్మక సిద్ధాంతం అంటారు వాళ్ళు. ఆ సిద్ధాంతాన్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తుల్ని ఈ ట్రీటీలో చేర్చడం అనేది జరగదు, ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకు కాదు అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు అపవిత్ర జీవితాన్ని గడిపిన త్రిమూర్తులు. మీరు కృష్ణుడిని చూడండి, అపవిత్రమైన జీవితం ఉంటుంది ఆయనకి. శివుడిని చూడండి, అపవిత్రమైన జీవితం ఉంటుంది. అలాగే విష్ణుమూర్తిని చూడండి, మీరు బ్రహ్మను చూడండి, ఎవరిని చూసినా సరే వారికి స్త్రీలతో, భౌతికమైన స్త్రీలతో లైంగిక కోరికలు తీర్చుకున్నట్లుగా వారు మనకు కనిపిస్తారు. కనుక ఇటువంటి స్వభావం కలిగిన వారు దైవతృత్వంలో ఎమడటం, ఎమర్చడం, అమర్చడం, ఈమడి ఉండటం అనేది అసాధ్యము. అందుకనే యేసు ప్రభుతో వారికి పాలు లేదు, పాలు ఉండదు. త్రిత్వానికి త్రిమూర్తులకు అసలు సంబంధమే లేదు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ.